మిగిల్చిన కష్టాలను ఇప్పుడిప్పుడే దాటుతున్న వేళ మరో వైరస్ దేశాన్ని టెన్షన్ పెడుతుంది. అదే అడినో వైరస్. ఇది సాధారణ వైరస్ అని డాక్టర్లు చెబుతున్నా మరణాలు పెరుగుతుండటంతో టెన్షన్ పెడుతోంది. పశ్చిమ బెంగాల్ మరణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అలజడి రేపుతున్నాయి. ఇంతకీ బెంగాల్లో ఏం జరుగుతుంది? ఏంటి ఆ వైరస్? ప్రాణాలు తీసేంత ప్రమాదకరమా? జనాల మీద పడుతున్న మరో వైరస్. దేశవ్యాప్తంగా అడినో వైరస్ కలకలం. శ్వాస సంబంధిత సమస్యలతో బెంగాల్లో 12 మంది మృతి. అడినో వైరస్ వల్లే వాళ్ళంతా చనిపోయారా? కరోనాతో పోలిక పోయినా ఆరోగ్యం చుట్టే కనిపించే కష్టం ఏదైనా మనిషిని వెనక్కి లాగిస్తోంది. అలాంటి వైరస్ ఒకటి మళ్ళీ ఇప్పుడు మనిషి మీద దాడికి సిద్ధమవుతోంది. అదే అడినో వైరస్. ఈ వైరస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా బెంగాల్లో అడినో వైరస్ అల్లాడిస్తోంది. మరణాలన్నీ వైరస్కు సంబంధించినవి కావని ప్రభుత్వం ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నా వరుస మరణాలు వైరస్ మీద మరింత టెన్షన్ రేపుతున్నాయి. 24 గంటల్లోనే బెంగాల్లో 7 చిన్నారులు చనిపోయారు. వారంలో మొత్తం 12 మంది ప్రాణాలు విడిచారు. దీంతో అడినో వైరస్ ఇప్పుడు గుండెల్లో గుబులు రేపుతోంది. పశ్చిమ బెంగాల్లో అడినో వైరస్ వ్యాప్తి పిల్లల్లో తీవ్రంగా ఉంది. 24 గంటల వ్యవధిలోనే శ్వాసకోశ సమస్యతో రాష్ట్ర వ్యాప్తంగా 5 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో అడినో వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయంటూ వార్తలు వస్తున్న వేళ ఈ మరణాలు చోటు చేసుకోవడం అధికారులను, జనాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయితే అడినో వైరస్ వల్లే చిన్నారులు చనిపోయారా, ఇంకేమైనా కారణాలున్నాయా అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. 2 ఏళ్లలోపు చిన్నారులపై అడినో వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని, 2 నుంచి 5 ఏళ్ల చిన్నారులపై మోస్తారుగా వైరస్ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. గత 2 నెలలుగా కోల్కతాలోని చిన్నారుల్లో దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యల కేసులు చాలా పెరిగాయి. 2 ఏళ్లలోపు పసిపిల్లలు తీవ్రమైన గురకతో ఇబ్బంది పడిన కేసులు కూడా వచ్చాయి. వీరిలో కొందరిని వెంటిలేటర్లపై ఉంచి చికిత్సను అందించాల్సి వచ్చింది. డిసెంబర్ నుంచి దాదాపు 15 మంది పిల్లలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జనవరి 1-3 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలర్ అండ్ ఎంటరిక్ డిసీజెస్ కు పంపారు. వీటిల్లో 33% నమూనాల్లో అడినో వైరస్ గుర్తించారు. అడినో వైరస్లు ఫ్లూ లాంటి వ్యాధి, జలుబు, కండ్లకలక, న్యూమోనియా, బ్రాంకటీస్, క్రూప్ వంటి శ్వాసకోశ అనారోగ్యాలకు కారణమయ్యే వైరస్ రూపం. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగజేస్తూ అనారోగ్యానికి కారణమవుతోంది. అడినో వైరస్లు సాధారణంగా పిల్లల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థల్లో అంటువ్యాధులకు కారణమవుతాయి. అడినో వైరస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు శీతాకాలం చివరిలో, వేసవి ప్రారంభంలో సాధారణం. అయితే అవి సంవత్సరంలో ఏ సమయంలోనైనా సంభవించొచ్చు అని నివేదికలు చెబుతున్నాయి. అయితే అడినో వైరస్ కేసులు పెరుగుతున్న వేళ బెంగాల్ సర్కార్ అప్రమత్తమైంది. 121 ఆసుపత్రుల్లో 600 మంది పిల్లల వైద్యులతో పాటు 5,000 పడకలను సిద్ధంగా ఉంచింది. ముఖ్యంగా 2 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు వైరస్ సంక్రమణకు ఎక్కువగా గురవుతారని,
ఈ కేసులకు ఇంట్లోనే చికిత్స చేయవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. పిల్లల్లో సాధారణంగా శ్వాసకోశ, ప్రేగులలో ఇన్ఫెక్షన్లకు ఈ వైరస్ కారణమవుతుందని చెప్తున్నారు. అయితే మరణాల సంఖ్య పెరుగుతూ ఉండడం ఇప్పుడు కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. అడినో వైరస్ పరిస్థితిపై బెంగాల్ సర్కార్ అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. బెంగాల్ పరిణామాలతో హైదరాబాద్లోనూ టెన్షన్ కనిపిస్తుంది. భాగ్యనగరంలోనూ జలుబు, జ్వరాలు, కేసులు పెరగటం మరింత అలచడికి కారణమవుతుంది. అసలు అడినో వైరస్ సోకితే కనిపించే లక్షణాలు ఏంటి? ఈ వైరస్కు విరుడు ఉందా లేదా? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? హైదరాబాద్లో పెరుగుతున్న ఫీవర్ కేసులు. బెంగాల్ పరిణామంతో ఇక్కడ టెన్షన్ టెన్షన్. అసలు అడినో వైరస్ లక్షణాలేంటి? వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? బెంగాల్లో అడినో వైరస్ టెన్షన్ పెడుతున్న వేళ హైదరాబాద్లో జ్వరాల కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఫీవర్తో బాధపడుతూ చాలామంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. కరోనా భయంతో కొందరు, జ్వరం రెండు రోజులైనా తగ్గకపోవడంతో మరికొందరు భయపడి ఆసుపత్రులకు వెళ్తున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతోనే జ్వరంతో బాధపడేవారు ఎక్కువయ్యారని, ఇవన్నీ సాధారణ జ్వరాలే అని డాక్టర్లు చెబుతున్నా అడినో వైరస్ రేపుతున్న టెన్షన్ మరిన్ని భయాలకు కారణమవుతోంది. అడినో వైరస్ సోకిన వారిలో స్వల్పంగా జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో ఇది అత్యధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ వైరస్ ని తట్టుకోవడంలో వ్యక్తి రోగ నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా సోకిన తర్వాత చాలా మందిలో రోగ నిరోధక శక్తి పడిపోయింది. అందుకే సాధారణ జలుబు, ఫ్లూ కారణమయ్యే వైరస్ కూడా ఇప్పుడు కష్టమైన పరిస్థితులకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మలేరియా, డెంగ్యూ వంటివి కూడా తీవ్రంగా మారింది. అందుకే అడినో వైరస్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, అలాగే అజాగ్రత్తగా ఉండడం కరెక్ట్ కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్కు అడ్డుకట్ట వేయడం పెద్ద విషయం కాదని చెప్తున్నారు. అడినో వైరస్ సోకిన వారు దగ్గడం, తుమ్మడం కారణంగా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ వైరస్ గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవారు, కిడ్నీ సంబంధిత రోగులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. స్వాబ్ టెస్ట్ ద్వారా ఈ వైరస్ ను గుర్తిస్తారు. ఈ వైరస్ సోకిన వారికి ప్రత్యేక చికిత్స ఏమీ లేదు. లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. అయితే ఈ వైరస్ సోకకుండానే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అడినో వైరస్ భయాలు వెంటాడుతున్న వేళ బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి అని డాక్టర్లు సూచిస్తున్నారు. ముక్కు, కళ్లను తాకకూడదని, కరచాలనాలు వద్దు అని వైద్యులు సూచిస్తున్నారు. అనారోగ్య సమస్యలుంటే ఇంట్లోనే ఉండాలని, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. సొంత వైద్యం చేసుకోవద్దని మరీ మరీ హెచ్చరిస్తున్నారు. కరోనా రక్కసి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అనుకునే సమయంలో ఇప్పుడీ వైరస్ జనాలను మరింత టెన్షన్ పెడుతోంది.